हेलो एवरीवन, दिस इज अमृता। वेलकम बैक टू माय चैनल। ఈ రోజు కొన్ని బ్లౌజ్ డిజైన్స్ చూపిద్దాం అనుకుంటున్నాను। వీలు ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి। ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్దాం। मन मूल को सारी को तरह मूल शी तो मन ब्लौज पीस इतू उ बट आ फैब्रिक अंटे बैठ नीचे मैं फैब्रिक कोई डिजाइन चुस्को कुछ इंका चाल अंदा कम ब्लौज डिजाइन चूप्चे मुझे ब्लौज फैब्रिक एक्डी को अंड डिजाइन एला चूजार अने तीन फैब्रिक मोत्तम इकड़ मैसूर सिल्क उद्योग कमर्शियल स्ट्रीट को डिजाइन वे मन की पिंट्रेस्ट ऐप उ ఈ పింట్రెస్ట్ అనే యాప్ లో మనకి చాలా డిజైన్స్ ఉంటాయి। మనం మనకి నచ్చినట్లుగా చూస్ చేసుకోవచ్చు అండ్ అదే మనం వెళ్లి బొటిక్లో చూపిస్తే వాళ్ళు అలాగే మనకి స్టిచ్ చేసి ఇస్తారు। సో మీకు గాని ఇంతవరకు ఈ యాప్ గురించి తెలియకపోతే ఒకసారి డౌన్లోడ్ చేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది। మనం కొనే సారీ ఎంత సింపుల్ గా ఉన్నా పర్వాలేదు, కానీ మనం బ్లౌజ్ అనేది మంచి వర్క్ చేయించుకోవడం లేకపోతే కాంట్రాస్ట్ కలర్ లో ఫ్యాబ్రిక్ తీసుకోవడం అలా మంచిగా డిజైన్ చేసుకోగలిగితే మనం ఎంత సింపుల్ గా తక్కువ ప్రైస్ తో ఉన్న సారీ కొన్నా కానీ లుక్ వైస్ చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత। ఇప్పుడు ఈ వీడియోలో వేసుకొని చాలా సింపుల్ సారీ చూడండి, ఒక yellow కలర్ ప్లెయిన్ సారీ, ఏం లేదు, జస్ట్ ఏదో డిజైన్ లైట్ వచ్చింది, బోర్డర్ వచ్చేసి ఇలా వచ్చింది। ఇలా స్లీవ్స్ కు వచ్చేసి 3 బటన్స్ పెట్టించాను అండ్ ఇలా క్రాస్ కట్లా చేయించాను। సో ఇంకా లేట్ చేయకుండా మనం బ్లౌజ్ డిజైన్స్ చూపిస్తాను। ఫస్ట్ వచ్చేసి మెరూన్ కలర్ బ్లౌజ్, फैब्रिक प्योर सिल्क अन्नमाट काकपोते इक्कड़ डिजाइन वच्चेसी मोत्तम सिल्क मेटीरियल काकुंडा पैन मटुकु बैक नेक पैन मटुकु नेट पेट्टिंचारु, नेट पैन डिजाइन वच्चिंदन्नमाट। इदोच्चेसी सॉफ्ट नेट, दीनि पैन वच्चेसी इला स्टोन वर्क वच्चिंदी, इदोच्चेसी ट्यूब काइंड ऑफ चमकी अन्नमाट अंड स्लीव्स की फुल गा डिजाइन इच्चारु। इटुवंटि ब्लौज वच्चेसी मनकि रिसेप्शन सारीस पैकि चाला बागुंटुंदी। नेक्स्ट वच्चेसी क्रीम कलर की मेरून कॉम्बिनेशन उन्न ब्लौज, नेक वच्चेसी हाई नेक वच्ची यू कट इच्चारू अंड इक्कड चिन्न डिजाइन पेट्टिंचारू। सो सारी वच्चेसी मेरून कलर लो उंडडं वल्ल ई डिजाइन वच्चेसी मेरून कलर लो डिजाइन चेसारू अंड स्लीव्स वच्चेसी इट्ला बॉर्डर दग्गर वच्चेसी वर्क चेयिंचारू। बॉर्डर वच्चेसी जस्ट पाइपिंग उंदी अंड इदोच्चेसी जर्दोसी वर्क अन्नमाट, ई गोल्डन कलर लो वच्चिनवि अंड मेरून कलर कदा अदोच्चेसी नॉट वर्क। नेक्स्ट वच्चेसी क्रीम अंड ब्लू कॉम्बिनेशन ब्लौज, दीनी नेक वच्चेसी पॉट नेक अंड स्लीव्स वच्ची इला इच्चारन्नमाट, एंब्रॉयडरी अंटे बॉर्डर लो डिजाइन इव्वकुंडा इला मध्यलो क्रॉस डिजाइन इच्चारु अंड इक्कड पैन हुक् वच्चिंदि, इला पैन हुक् इच्चारु। नेक्स्ट वच्चेसी डेली वेयर की यूज अयेटटुवंटि ब्लौज, इदि वच्चेसी क्रीम कलर, चाला लाइट कलर, पैन जस्ट ओक गोल्डन डिजाइन वच्चिंदन्नमाट अंड इक्कड चूडंडि हुक्स दग्गर मोत्तम मनकि इला बटन्स लागा इला वच्चायि। ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి కాటన్ అండ్ సిల్క్ బ్లెండ్ లైట్ గా వచ్చింది, స్లీవ్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది। నాకు అన్నిటికంటే నచ్చిన బ్లౌజ్ అన్నమాట ఇది, చాలా సింపుల్ గా చాలా బా డిజైన్ చేశారు, స్లీవ్స్ మొత్తం సింపుల్ గా అయిపోతుంది కాబట్టి జస్ట్ బోర్డర్ దగ్గర వచ్చేసి ఒక ప్యాటర్న్ పెట్టారు, అది వచ్చేసి ఫ్రిల్ ప్యాటర్న్ అన్నమాట, ఇలా ఫ్రిల్స్ వచ్చాయి। మనకి దీనికి మ్యాచ్ అయ్యే అంటే ఏ కలర్ బ్లౌజ్ తీసుకున్నా దానికి మ్యాచ్ అయ్యేటువంటి ఒక మెటీరియల్ తీసుకొని ఇలా ఫ్రిల్ పెట్టమని చెప్తే సరిపోతుంది అండ్ ఈ బ్లౌజ్ కి ఇదే చాలా మంచి లుక్ అని చెప్పొచ్చు। ఇది మనకి ఏ సారీ పైనైనా చాలా బాగుంటుంది। నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇది బ్లూగా కనిపిస్తుంది, కాస్త గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ లో ఉన్న కలర్, పీకాక్ బ్లూ అంటారు కదా, సో ఆ కలర్ అన్నమాట। ఇందులో ఈ డిజైన్స్ వచ్చేసి ఇది వచ్చేసి మెషిన్ ఎంబ్రాయిడరీ, చేతితో స్టిచ్ చేసింది కాదు అండ్ టైం కూడా మనకి జస్ట్ 1 డే లో స్టిచ్ చేసి ఇవ్వమని చెప్పినా గానీ ఇస్తారు ఇలాంటి డిజైన్స్ అయితే, అదే జర్దోజీ వర్క్ అయితే చాలా టైం పడుతుంది, మనకి త్వరగా ఇవ్వరు అండ్ ఇది చూడడానికి టచ్ చేసేటప్పుడు కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది, ఇది వచ్చేసి గుచ్చుకోవడం అలా అంతా ఉండదు, చాలా సింపుల్ గా చాలా అందంగా కనిపిస్తుంది। ఇది జస్ట్ వెనకాల
మనకి రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ ఏ నెక్కనే పెట్టుకోవచ్చు. దానికి ఇలా జస్ట్ మిషన్ ఎంబ్రాయిడరీ డిజైన్ చేయించుకొని అలాగే స్లీవ్స్కి కూడా చేసి సరిపోతుంది. ఇది శారీలోనే వచ్చిన బార్డర్. ఇక్కడ వచ్చేసి సింపుల్గా ఒక డిజైన్ చేయించారు. రిసెప్షన్కి వేసుకునేటటువంటి ఒక బ్లౌజ్ డిజైన్ ఆల్రెడీ చూపించింది కదా, అలాగే వెడ్డింగ్కి అయితే ఇటువంటి మెటీరియల్ తీసుకోండి. ప్యూర్ సిల్క్లో చేశారు ఇది. అండ్ ఇందులో బ్లౌజ్కి వచ్చేసి ఇది జస్ట్ బార్డర్ దాంతోపాటే వచ్చింది, కానీ ఈ బార్డర్స్ ఉన్నాయి కదా అంటే దానికి పైపింగ్ చేయించారు. సో మనకి బార్డర్ వచ్చినా కానీ అటు సైడ్ ఇటు సైడ్ మనం పైపింగ్ చేయించామంటే ఇంకాస్త లుక్ బాగుంటుంది. ఈ గోల్డెన్ కలర్లో జర్దోజీ వర్క్ వచ్చింది, బార్డర్కి వచ్చింది. తర్వాత కింద వచ్చేసి మనకి శారీకి ఉన్న ఆ బార్డర్ ఉంటుంది కదా అది పెట్టేశారు. పైన మటుకు నెక్కి మటుకు డిజైన్ వచ్చింది. లాస్ట్ వచ్చేసి మల్టీ కలర్ బ్లౌజ్. ఈ డిజైన్ వచ్చేసి కట్ వర్క్ అని చెప్తారు. ఇలా వచ్చింది మొత్తం. దీనికి హుక్ వచ్చేసి ఫ్రంట్ వచ్చింది, సో వెనకాల మొత్తం ఇలా డిజైన్ వచ్చేసింది. అండ్ స్లీవ్స్ చూసారంటే ఇక్కడ ఒక చిన్న ఇలాగే కట్ వర్క్ వచ్చింది, అండ్ చిన్న పూసలు ఏవో పెట్టారు ఇక్కడ చూడండి. ఇది కూడా చాలా సింపుల్గా ఉంది. సో ఇలాంటి మల్టీ కలర్ బ్లౌజ్ ఉన్నింది అంటే మనకి ఎప్పుడైనా సడన్గా మనకి ఒక శారీ కట్టుకోవాలి దానికి మ్యాచింగ్ బ్లౌజ్ లేదు అనుకుంటే ఇలాంటివి యూస్ చేసుకుని మిక్స్ అండ్ మ్యాచ్గా వేసుకోవచ్చు. అంతేనండి, ఇవే నేను ఇవాళ చూపించాలనుకున్న బ్లౌజ్ డిజైన్స్. అన్నీ మీకు నచ్చాయనుకుంటున్నాను. అండ్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలదాం. అంతవరకు టేక్ కేర్, బై బై.